మెగాభిమానులకి సేవే మార్గం ప్రేమే లక్ష్యం. అది మా తల్లిదండ్రుల పాటుగా అన్నయ్య కొణిదెల మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మాకు నేర్పిన సిద్ధాంతం. కానీ జేఏసీ వాళ్ళు కుట్రపురితోటి చిరంజీవి గారి మీద బురజలాలని చెప్పి ఉద్దేశం తప్ప వేరే ఏమీ లేదు. మెగా కుటుంబం నుంచి మా నాయకులు కళ్యాణ్ గారు, నాగబాబు గారు, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి పిఎస్సీ సభ్యులు చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, మీ రాజధాని ప్రాంతంలో రాజధాని అక్కడే ఉండాలి, ఆంధ్ర రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి, అది అమరావతి అని చెప్పి పోరాడుతున్నటువంటి ఒకే ఒక్క నిబద్ధత నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి మా అన్నయ్య కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అటువంటిది మేము పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు చిరంజీవి అభిమానులందరం కూడా మేమందరం కూడా మీ అందరికీ వచ్చి అండగా నిలబడుతుంటే మీరు ఈరోజు చిరంజీవి మీద బురదలని చూస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మేమందరం కూడా గాంధీ వర్గంలో వెళ్తూ ఉన్నాం. కానీ మీరు మెత్తగా ఉండగా వచ్చుదామని చూస్తే మాత్రం చేతులు కట్టుకోలేము, చేతులు గాలు చుట్టు అంతకంటే లేము. టాటర్ తీస్తే ఒకరు గుర్తుపెట్టుకోండి. బెజవాడ దుర్గమ్మ సాక్షిగా చెప్తున్నాం మీకు, మీకు ఏ రకంగా మేము అండగా నిలబడ్డామో రేపటి నుంచి కనుక మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మీరు కనుక ఇల్లు వదిలే పారిపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నాం. మీరు చిరంజీవి గారిని టచ్ చేయాలంటే ముందు కవచం లాంటి మా అభిమానులు టచ్ చేయాలి. మీరు మీరు కేవలం అమరావతిలో మాత్రమే ఉన్నారేమో, 29 గ్రామాల్లో మాత్రమే ఉన్నారేమో, కానీ మెగా కుటుంబ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా గుర్తుపెట్టుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులందరూ వస్తే మీరు చీమ కంటే ఘోరంగా కనబడతారు, గుర్తుపెట్టుకోండి. ఇదే మా హెచ్చరిక. మరొక్కసారి కనుక మా మెగా కుటుంబ అభిమానుల మీద కానీ జనసేన పార్టీ మీద కానీ బురదలేటువంటి ప్రయత్నం చేస్తే మీ ఇళ్లకు వచ్చి మీ ఇంటి ముందు ధర్నా చేస్తామని చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. జై చిరంజీవి.